నేటి అంతర్జాల పాఠ్యాంశ బోధన ఖమ్మం సూర్యాపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 10వ తరగతి అంతర్జాల పాఠ్యాంశ బోధనలో భాగంగా ఈరోజు 9వ పాఠం జీవన భాష్యం మొదటి 2వ భాగాలను మనం ఈరోజు పాఠ్య భాగంలో నుంచి పాఠ భాగాలని చెప్పుకుందాం విద్యార్థులారా. మరి జీవన భాష్యం మొదటి భాగంలో చదవండి, ఆలోచించి చెప్పండి. పాఠం ఉద్దేశం, అట్లానే కవి పరిచయం, తదితర అంశాలన్నింటినీ మనం గత తరగతిలో చెప్పుకున్నాం. కవి పరిచయంతో పాటు ప్రవేశిక వరకు గత తరగతిలో చెప్పుకున్నాం పిల్లలు. మరి ఈరోజు ఈ పాఠ్యాంశంలో భాగంగా మరొకసారి ఈ జీవన భాష్యం పాఠం పునశ్చరణ చేసుకుందాం పిల్లలు. మరి మీరందరూ యథావిధిగా పాఠ్యపుస్తకాన్ని తెరిచి ఒక పెన్సిల్ నోట్బుక్ను పక్కన పెట్టుకొని శ్రద్ధగా ఆలకిస్తూ ఏ అంశాలు మీకు కష్టతరంగా ఉన్నాయో, కీలకమైన పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు శ్రద్ధగా ఒక దగ్గర రాసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉండండి. తెలియనటువంటి అంశాలను మీ యొక్క తరగతి తెలుగు ఉపాధ్యాయులను కూడా అడిగి తెలుసుకోండి పిల్లలు. మరి నేటి పాఠ్య బోధనలో భాగంగా ఒకసారి గత తరగతిని పునశ్చరణ చేసుకుందాం. మీరందరూ సిద్ధమేనా? ఇక్కడ సి నారాయణ రెడ్డి గారు కవి, వీరు రాసినటువంటి కావ్యం జీవనలోంచి జీవన భాష్యం శీర్షికతోటి మనకి పాఠ్యాంశాన్ని ఇచ్చారని నిన్న చెప్పుకున్నాం. జీవన భాష్యం అనే దానికి నిర్వచనాన్ని కూడా నిన్న చెప్పాను పిల్లలు. జీవనం అనగా బతుకు, భాష్యం అనగా నిర్వచనం లేదా వివరించి చెప్పటం. ఇక్కడ ప్రతి వ్యక్తి తన యొక్క జీవిత కాలంలో పుట్టింది మొదలు అంతమయ్యే వరకు కూడా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తూ, తాను బ్రతుకుతూ, ఇతరులపై బతికిస్తూ, అవసరాన్ని మేరకు తన జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి క్రమంలో జరిగేటటువంటి అనేక అంశాలను తెలియజేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ చెప్పారు కవి, చూడండి పాఠం ఉద్దేశంలో కూడా ఏం చెప్పారో. నిరుత్సాహపడకూడదు, మనిషి దేని గురించి కూడా ఎప్పుడు కూడా బాధపడకూడదు అని చెప్తూనే తనకొచ్చిన కష్టాలను ఎదుర్కొంటూ ఇతరులను తెలియజేస్తూ, తను ఎదుగుతూ ఇతరుల కోసం పోరాడుతూ మనిషి జీవితాన్ని కొనసాగించాలని తెలియజేయటం ఒక ఉద్దేశం కాగా, రెండవ ఉద్దేశం గజల్ ప్రక్రియను పరిచయం చేయటం రెండవ ఉద్దేశం. ఇక్కడ గజల్ ప్రక్రియ కూడా చెప్పారు, చూశారు కదా. పల్లవి ఉంటుంది, మత్తల అంటారు, చరణం ఉంటుంది, దీన్ని మక్త అంటారు. అదేవిధంగా కవి నామముద్ర ఉంటుంది, దాన్ని తకుల్లస్ అంటారు, తక్కుల్లుస్ అంటారు. ప్రతి చరణం అంత్యప్రాసను రూపొందిస్తుంది. అట్లానే దీంట్లో చమత్కార కేళన, సరసభావన, ఇంపు, కుదింపు ఉంటాయి. చమత్కార కేళన అంటే చివరి చరణాలు వచ్చినప్పుడు చివరి పాదంలోకి వచ్చేసరికి ఆ చెప్పినటువంటి పై పాదాలలో ఉన్నటువంటి భావాన్ని ఒకంత మనకి చేసినటువంటి జీవిత కాలంలో వ్యక్తి చేసినటువంటి ఆ మంచి కావచ్చు చెడు కావచ్చు దాన్ని తిరిగి పునస్మరణ చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి దీన్ని చమత్కార కేళనగా చెప్పారు. ఇంపు అంటే ఇంకా వినేవారికి ఆనందం కలిగించేటటువంటి విధంగా ఉండడం. ఇవన్నీ కూడా జీవగుణాలు. ఇక సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి
సమగ్ర సాహిత్యం, డాక్టర్ సి నారాయణ సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి నుంచి తెలుగు గజళ్లలోంచి మన నేటి పాఠాన్ని తీసుకున్నాం. కవి పరిచయాన్ని కూడా చెప్పుకున్నాం. మరి కవి పరిచయం చాలా ముఖ్యమైనది, దీన్ని మీరు తప్పకుండా నేర్చుకోవాలి పిల్లలు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల అయిన తెలుగు కవులలో తెలంగాణ ప్రాంత కవిగా సి నారాయణ రెడ్డి గారు గొప్ప కీర్తిని సాధించినారు. కాబట్టి వారి గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రవేశిక ద్వారా మనం పాఠ్యాంశంలోనికి ప్రవేశిద్దాం. ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగే ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపు ఉండదు, అనేక అవరోధాలు ఉంటాయి. ఈ అవరోధాలను అధిగమించి, ఆటుపోట్లను అధిగమించి విజయాన్ని సాధిస్తూ ఆనందంతో సంతృప్తితో ఉండడమే ఉన్నప్పుడు మాత్రమే మనిషికి గుర్తింపు లభిస్తుంది. సులభంగా ఏ ఆటంకాలు లేకుండా ఉంటే దానికి గుర్తింపు ఉండదు, మనకి దానికి అంతగా విలువ ఉండదు. ఈ విధంగా విలువలని ఉద్బోధించే మానసిక మానవ వికాస భాష్యాన్ని విందాం. చూడండి, మొదటి భాగంలో ఇక్కడ ఉన్నటువంటి పదాలను నేను చదువుతాను, తర్వాత మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. ఒకదానికి సంబంధాన్ని, దీని యొక్క అంతరార్థాలని గమనిస్తూ మీరు చదవండి పిల్లలు. చూడండి, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఇక్కడ చూడండి, మన సి నారాయణ రెడ్డి గారు తెలుగు గజళ్లలోంచి రాసినటువంటి ఒక గజల్లో భాగంగా ఇక్కడ పోలికలు కానీ దీని సరాసరి అర్థాన్ని కానీ మనం గమనించినప్పుడు దీని భావం మనకు ఇక్కడ ఉన్నటువంటి భావం స్ఫురించటం ఒక ఎత్తు. ఈ పదాలను ఆధారంగా చేసుకొని మనం బాగా అంతర్గతంగా గనక బాగా లోతుగా ఆలోచించినట్లయితే ఎన్నో ఎన్నో జీవన కీలకాంశాలు జీవితంలో, సమాజంలో మనిషికి ఒక మనిషి అంతర్గతంగా ఉన్నటువంటి సంఘర్షణలన్నింటినీ కూడా చెప్పేటటువంటిదే ఈ జీవన భాష్యం గజళ్ళు అని చెప్పుకోవచ్చు. మరొకసారి చూడండి, వీటిని కొంత రాగయుక్తంగా పాడే ప్రయత్నం చేస్తాను పిల్లలు. మీరు కూడా మీ స్థాయిలో మీరు కూడా ప్రయత్నం చేయడం మంచిది. ఒక్కసారి చూడండి. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం. జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. చూడండి పిల్లలు, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఈ రెండు చరణాలలో చూడండి, ఇక్కడ మబ్బుకు మనసే, ఇక్కడ మబ్బు రెండిట్లో ఉన్నప్పటికీ కూడా ఈ మబ్బుకి అర్థాన్ని సరాసరిగా చూసినప్పుడు, అంటే మనకు ప్రత్యక్షంగా కనబడుతుందని చూసినప్పుడు, దాని అంతర్గత భావాన్ని ఆలోచిస్తున్నప్పుడు చాలా కొత్త ఆలోచనలు మనకి స్ఫురిస్తూ ఉంటాయి మన మనస్సుకి. ఒకసారి చూడండి, ఇక్కడ మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది అన్నారు. ఇక్కడ మబ్బు మనందరికీ తెలుసు, ఆకాశంలో ఉంటాయి. సరే, అన్ని మబ్బులు నీటినిస్తాయా? ఇవ్వవు కదా. అదేవిధంగా కొన్ని మబ్బులు మాత్రం ఖచ్చితంగా, మబ్బులో నీటి శాతం పెరిగినప్పుడు అది కరిగితే ఏమవుతుంది? నీరవుతుంది. అంటే ఇక్కడ మనసు అనే దాన్ని మబ్బులో నీటి శాతం పెరిగినప్పుడు మనసుగా పోలుస్తూ అది కరిగితే ఏమవుతుందని చెప్పారు? నీరవుతుంది అన్న. ఇక్కడ మనిషి జీవనం, వ్యక్తి యొక్క జీవనానికి సంబంధించి ఇంకొక దాంట్లో ఏం చెప్తున్నారు చూడండి. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది అన్నారు. మనసుకు మబ్బే, ఇక్కడ మబ్బు అంటే, ఇక్కడ మనసు అంటే మనిషి యొక్క హృదయంలో, మబ్బు అంటే ఇక్కడ మబ్బుకి ఈ మబ్బుకి. మనం గమనించండి ఈ రెండింటి యొక్క భేదాన్ని, వీటి యొక్క పోలికని కూడా. కవి యొక్క చాతుర్యత ఎంత
చమత్కారంతో అద్భుతంగా చెప్పడం జరిగిందో చూడండి. ఆకాశంలో మబ్బులు నీటి తేమ పెరిగినప్పుడు కరిగితే నీరవుతుంది అన్నారు, దాన్ని మనసుగా చెప్పారు. ఇక్కడ అదే మనసులో మబ్బు అన్నప్పుడు చింతలు, బాధలు, దుఃఖాలు, మీ అందరికి తెలుసు, ఏదైనా అనుకోకుండా ఏదైనా బాధ కలిగే సన్నివేశం జరిగినప్పుడు మనం హృదయం ఏదో బరువెక్కినట్టుగా బాధతో ఏ పని చేయబుద్ధి కాకుండా నిరంతరం దేని మీద ఇష్టం లేకుండా అలా స్తబ్దంగా కూర్చుని పోతాం కదా నాన్న. అలా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైనప్పుడు ఆ బాధలు చింతలు ఎక్కువైనప్పుడు కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి కన్నీరు ఎలా వస్తుందో, అలాగే ఈ మనసుకి మబ్బు ముసిరిందనమాట. అంటే చింతలు బాధలు వచ్చాయి, కన్నీరైంది. అట్లానే ఇక్కడ మబ్బు చూడండి, ఈ మబ్బు వానగా కురుస్తుంది, దీంట్లో నీటి శాతం ఎక్కువైంది. ఇలా ఈ రెండింటి యొక్క భేదాన్ని అంతర్గత భావాన్ని చూడాలి. అంతర్గత భావం ఇక్కడ ఒకటే చెప్తున్నాడు కవి. ఏం చెప్తున్నాడు నాన్న, ఎవరైతే బాధలు మనుషులకు తప్ప వేరే వాటికి బాధలు రావు, మనుషులకి వచ్చినటువంటి బాధలే తెలుస్తాయి, ఆ బాధల్లోంచి కన్నీరు రావటం అంత చాలా వరకు సహజం. వర్షం ఎంత సహజంగా మబ్బు పెరిగినప్పుడు నీరు వస్తుందో, వర్షంగా నీరు కారుతుందో, ప్రశాంతమవుతుందో ఆకాశం, అలా మనసుకు కూడా చింతలు బాధలు కలిగినప్పుడు అవి కన్నీరుతో బయటకు వస్తే అంత ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనేది ఇక్కడ కవి యొక్క అంతర్గత భావంగా మనం అంతరార్థంగా కూడా భావించవచ్చు పిల్లలు. తర్వాత వరుసలు చూద్దామా. మరి వంకలు డొంకలు కలువని జడిపించుకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించుకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఇక్కడ చూడండి ఈ నిరంతర శ్రమించేటటువంటి వ్యక్తి, ఎక్కడి నుంచో రాళ్ళున్నాయి, చెట్లున్నాయి, వస్తూ ఉన్నాడు ఇక్కడి నుంచి ప్రయాణంలో. అట్లానే ఇక్కడ చూడండి వంకలు డొంకలు అన్నారు. వంక అంటే మనం పూర్వం చాలా వరకు అనుకుంటూ ఉంటారు వాగులు వంకలు అని, విన్నారా? వాగు అంటే మీకు తెలుసు, వంక అంటే పిల్ల ఏర్లు, అంటే వాగుల్లోకి నీరు వచ్చి చేరడానికి ఉన్నటువంటి సన్న సన్న ఏర్లు అన్నమాట. అంటే మనకి నడక సాగేటప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటే ఎంత సాఫీగా మనం ప్రయాణం సాగిపోతుంది కదా. కానీ ఇక్కడ ప్రయాణం చేయడానికి ప్రారంభించేటప్పుడు ఎటువంటి దారి లేనప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటే వాగు పిల్ల కాలువలు పిల్లవాగుల్లాగా వంకలు ఉన్నప్పుడు, డొంకలు అంటే పొదలు అన్నమాట, ఇంకొక అర్థంలో పొదల మధ్యలోంచి ఏర్పడ్డటువంటి కాలినడకని కూడా, కాలినడక దారిని కూడా డొంక అంటారు. ఈ డొంకలో మధ్య మధ్యలో చిన్న చిన్న ముళ్ళు ఉండడం, అనేక రకాలైన చెట్టు కొమ్మలు పడిపోవడం, ఆ పొదలు పెరిగి మనకు తగులుతూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వీరి అర్థం ఏమిటి, కవి యొక్క అర్థం ఏమిటి అంటే ఇలాంటి పిల్ల ఏర్లు అట్లానే ఈ డొంకల్లో ఉన్నటువంటి ముళ్ళతో అనేక అన్నీ ఉన్నాయి అని చాలా మంది మన సమాజంలో మన జడిపిస్తుంటారు. మన ధైర్యంగా ఒక పని చేయడానికి ఒక లక్ష్యం కోసం ఒక అడుగు వేసినప్పుడు, కానీ అలా జడిపించుకునేస్తామని చెప్తూనే కవి ఏమంటున్నాడు, మన సి నారాయణ రెడ్డి గారు వంకలు డొంకలు ఉన్నాయని జడిపిస్తుంటారు కానీ భయపడవలసిన పని లేదు, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. అంటే నువ్వు భయపడకుండా అడుగును ముందు వేసినట్లయితే నీకు అదే దారి ఏర్పడుతుంది, నీ ఆటంకాలు కష్టాలు నష్టాలు అన్నీ అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతావు. చూడండి పై వాటిలో ఏం చెప్పారు, కష్టాలు నష్టాలు వస్తాయి, బాధలు కలుగుతాయి, కన్నీరు వస్తుంది, కన్నీరుతో వర్షం ఎట్లా పడుతుంది దానికి కూడా సమానం చెప్తూనే దారిలో నువ్వు ధైర్యంగా నడవాలి తప్ప భయపడి ఆగిపోకూడదు, ఎవరు జడిపించినా కూడా భయపడద్దు అని చెప్పి చక్కటి సందేశాన్ని మరి ముఖ్యంగా విద్యార్థులకు రేపటి భావి భారత పౌరులకు ఇచ్చేటటువంటి సందేశంలో దీన్ని సి నారాయణ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారు. చూడండి నాన్న, ఎన్నో వంకలు ఉంటాయి డొంకలు ఉంటాయి, వాటిని భయపడకుండా జంకని అడుగులు వేస్తే కదిలితే అది దారవుతుంది అని చెప్పారు. ఈ అంతేకాకుండా ఇట్లా వాగులు వంకలు దారిలో ఉన్నప్పటికీ భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పటమే ఈ దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. మళ్ళొక్కసారి చూడండి, మబ్బుకు మనసే కరిగితే, మీరు కూడా అనడానికి ప్రయత్నం చేసండి చేయండి, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది, వాగులు వంకలు డొంకలు కలువని, వంకలు డొంకలు కలవని జడిపించుకునేస్తం,
జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఇక తర్వాత ఉన్నటువంటి చరణాలు ఒకసారి చూడండి పిల్లలు. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఇక్కడ చూడండి, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. ఇక్కడ చూడండి, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు. ఇగో ఎడారిని దున్నదామని ప్రయత్నం చేస్తామా అంటే, ఇక్కడ కవి ఉద్దేశంలో ఎడారి దిబ్బలు అంటే నిజమైన ఎడారిని కాదు. సరే, అప్పటికీ ఎడారిలో అక్కడక్కడ నీటి ప్రాంతాలు ఉంటాయి, వాటిని ఒయాసిస్లు అంటారు. అక్కడ చిన్న చిన్న మొక్కలు, పొదలు, ఖర్జూర పళ్ళ చెట్లు మొలుస్తాయి. కానీ ఇక్కడ ఎడారి దిబ్బలు అంటే మనిషి జీవన గమనంలో ఏదైనా ఒక పని చేసి చేసి ఫలితం పొందకపోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా పని చేయడానికి ప్రారంభించినప్పుడు లక్ష్యం సుదీర్ఘంగా ఉన్నప్పుడు, దాన్ని చేరుకోలేము అనిపించినప్పుడు, దాన్ని సాధించలేమేమో అని భయపడద్దు అని చెప్పటమే ఇక్కడ కవి యొక్క ఉద్దేశం, ఆంతర్యం అన్నమాట. ఎడారి దిబ్బలు అంటే సహజంగా ఎడారిలో పంటలు పండవు అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే మనిషి శ్రమించి కష్టపడతాడో అక్కడ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా నీరు అందకనో సాగు చేయకనో నిష్ఫలమైన భూములు అనేకం కనిపిస్తూ ఉంటాయి. వాటిని బీడు భూములు అంటారు. మరి ఈ బీడు భూముల్లో పంటలు పండుతాయా? పండవు. కానీ కొన్ని సంవత్సరాల పాటు నిరంతరం శ్రమించి అక్కడ నీటిని పారుదల చేసి దున్ని పంటలు వేస్తూ ఉంటే క్రమక్రమంగా అక్కడ అద్భుతమైన పంటను కూడా పండించవచ్చు. అలా పండినవే ఈనాడు మనం ఉన్నటువంటి మంచి మంచి పంటలు పండుతున్నటువంటి మంచి మాగాణులు కావచ్చు, మంచి పొలాలు కావచ్చు. ఇవన్నీ ఒకప్పుడు ఉన్నటువంటి వాటిని మన తాత ముత్తాతల తరతరాల నుంచి వాటిని సాగులోకి తీసుకొచ్చి వాటిని కష్టపడి నిరంతర శ్రమించి వాటిని ఈరోజు ఫలాన్ని అందించారు మన పూర్వీకులు. అలానే ఇక్కడ కవి ఉద్దేశంలో కూడా ఎడారి దిబ్బలు అంటే అలా బీడుపడ్డ భూముల్ని వదిలేస్తే ఎలాగైతే పండవని ఆలోచించకూడదు. అలా బీడు భూములు కావచ్చు, ఎడారి లాంటి భూములు అయినా సరే కష్టపడి నువ్వు పని అక్కడ ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. ఇగో పైరవుతుంది. పైరు అంటే పచ్చని పొలాలతో ఉన్నటువంటి పొలాన్ని, పచ్చటి పంటలతో ఉన్న పొలాన్ని పైర్లు అంటారు. ఇక్కడ ఇసుక గుండెలు అన్నారు, కానీ ఇది నిజంగా ఇసుక గుండెలు అనేది కాదు. కానీ అంతటి కఠినతరమైనటువంటి ప్రాంతంలో కూడా పచ్చటి పంటలు పండించవచ్చు, అలా చేసి చూపించారు అని చెప్తూనే ఇది మనకి ఉన్న పదాలను ఉన్నట్లుగా అర్థం తీసుకున్నట్లుగా అయితే ఇది ఇంకా వీటిని అనేక రకాలైన మన జీవితంలో అనేక అంశాలకి వీటిని అన్వర్తింపజేసుకోవచ్చు పిల్లలు, అవునా కాదా? చూడండి, మీరే ఏదైనా ఒక లక్ష్యాన్ని, ఒక మంచి విద్యా సంస్థలో సీటు కోసం కావచ్చు, లేకపోతే ఒక కలెక్టర్ ఉద్యోగానికి కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కావచ్చు, ప్రయత్నం చేస్తున్నారు, ఫలితం మొదటసారి రాలేదు, మరి ప్రయత్నం చేశారనుకోండి, తప్పనిసరిగా మీకు ఆ ఫలితం అనేది దక్కుతుంది. అంటే అది ఎడారి దిబ్బగా ఉంది, నేను ఇంకా ప్రయత్నం చేయలేనే వదిలేయద్దు, దాని ప్రయత్నంతో నువ్వు సాధిస్తావు అని చెప్పటమే కవి యొక్క అంతర్యం పిల్లలు. తర్వాత లైన్లో చూడండి, మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. చూడండి ఏమన్నాడు, మనిషి మృగం ఒకటేనా? మరి మీరు చెప్పండి. మనిషి మృగము ఒకటి ఎన్నటికీ కాజాలదు. ఎందుకు? చూడండి, మృగము దానికి ఇతరులతో పని లేదు. తిన్నామా పండుకున్నామా, తనకు కావాల్సింది పక్కన వాళ్ళైనా ఎవరైనా సొంతమైనా దాడి చేశామా, క్రూరంగా ప్రవర్తించామా, మనం ఈరోజు కడుపు నింపుకున్నామా, ఒక ప్రాంతంలో ఉన్నామా,
లేక ఈ ఇవేవి కూడా పట్టించుకొని తత్వం ఉండేటటువంటిది మృగం, కానీ క్రూరమైనటువంటిది మృగం. కానీ మనిషి అలా కాదు, మానవత్వం ఉన్నటువంటి వాడు తను సమాజంలో వ్యక్తిగా సమాజంలో తాను ఎదుగుతూ తన చుట్టూ ఉన్న వాళ్ళతో మంచి సత్సంబంధాలు కలిగి తను నిరంతరం ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేసేటటువంటి వాడే మనిషి. కాబట్టి మనిషికి స్థిరమైన జీవనం ఉంటుంది, స్థిరమైనటువంటి తత్వం ఉంటుంది, తనకి కుటుంబం ఉంటుంది, ఒక నివాసం ఉంటుంది, అందరినీ చూసుకోవాలి, పక్క వాళ్ళని ఎవరిని కూడా అన్యాయం చేయకుండా తనంతట తాను ముందుకు వెళ్ళాలి, తనతో పాటు సాధ్యమైతే ఇంకొంతమందిని బతికించాలి. ఇవి కదా మనిషికి ఉండవలసినటువంటివి ఇక్కడ. కాబట్టి మనిషి మృగం ఒకటేనా? కాదు కదా నానా. ఇది అలా అనుకోని మనం అనుకోకూడదు వ్యర్థం. అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటో గమనించండి, మనిషి ఎప్పుడు మృగంగా మారకూడదు. మనిషి మృగం ఒకటేని అనుకోకూడదు. మనం కోతి నుంచి వచ్చామని డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్పినా, వచ్చినట్టు ఉన్నత స్థితికి చేరుకున్నటువంటి ఉన్నత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగానే ఉన్నాం కాబట్టి మృగంలాగా ఏనాటికి ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించాలి మనందరం ఒకటే అనుకుంటే మాత్రం అది వ్యర్థమైనటువంటి ఆలోచన అని చెప్పి చెప్తూనే, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరు అవుతుంది. చూడండి, ఊరు చక్కగా జంతువుల్లాగా అక్కడొకటి అక్కడొకటి ఉండదు కదా. మనుషులంటే 10 మందితో ఒక్కొక్కరు ఎవరి అవసరాలకు వాళ్ళు, ఒకరి అవసరాల్లో ఒకళ్ళు సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ఒక కుటుంబంగా కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ సుఖ సంతోషాలని వెల్లివిరిస్తూ సుఖంగా బతకటమే మనిషి యొక్క జీవన పరమార్థమని పరోక్షంగా శ్రీ నారాయణ రెడ్డి గారు ఇక్కడ తెలియజేస్తున్నారు పిల్లలు. అంతేనా? తర్వాత చూడండి ఇది ఒకసారి, ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనిషి మృగము ఒకటని అనుకుంటే వ్యర్థం, మనుషులు పదుగురు కూడితే ఒక ఊరవుతుంది. తర్వాత దాంట్లోకి వెళ్దాం పిల్లలు. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష, హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమిసినారే. జరగని త్యాగం మిగిలితే ఒక పేరవుతుంది. గమనించారా చక్కటి పోలికలతోటి ఇక్కడ ఎంత బాగా చెప్పారు చూడండి. ఒకళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారు, కానీ ఎదిగినంత మాత్రాన వాళ్ళకి ఏ కష్టాలు రావని అనుకుందామా? ఈనాడు భారతదేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి అయినంత మాత్రాన రాష్ట్రపతికి సంసారం ఉండదా? కష్టాలు ఉండవా? ఉంటాయి కదా. అలానే రాష్ట్రపతికి కూడా అనేక రకాలైనటువంటి రాజకీయ ఒత్తిడులు అన్నీ ఉంటాయి. అట్లానే ప్రధానమంత్రి, మనం ఎవరిని తీసుకున్నా అంతెందుకు, మన దగ్గర ఉన్న కలెక్టర్ గారిని తీసుకుందాం. జిల్లాలో కలెక్టర్ అంటే ఒక గొప్ప ఉద్యోగమే, కానీ ఒక బాధ్యత కూడా. తన యొక్క జిల్లా పరిధిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కూడా తన జిల్లాలో అన్ని సవ్యంగా జరిగి అందరు సుఖ సంతోషాలతో ఉండేటటువంటి బాధ్యత అన్ని రంగాలకి ఆయన భద్రంగా చూసుకోవాల్సినటువంటి అతిపెద్ద బాధ్యత ఆయనకు ఉంటుంది. సరే, ఆ విధమైన కష్టాన్ని పడ్డప్పుడు మాత్రమే ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి కదా పిల్లలు. మరి అలానే ఎంతటి ఎత్తులకు ఎదిగినా అలా ఎలా అయితే పరీక్ష ఉంటుందో, అలానే మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చూడండి. పాఠశాల సంస్థ మొత్తానికి ప్రధాన ఉపాధ్యాయులు పెద్ద, అయినా వారు పెద్ద కదా, ఒక చేరుకున్నారు కదా, ఇంకా ఏమి బాధలు ఉండవు అని అనుకోవాల్సిన అవసరం ఉందా? అనుకుంటే గనక అది నిజమేనా కాదు అని చెప్పటమే ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో పరీక్ష ఉంటుంది అని చెప్తారు ఇక్కడ శ్రీ నారాయణ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, ఆ వ్యవస్థని సంస్థని నడుపుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందడం కోసం కృషి చేసేటటువంటి బాధ్యత ప్రధాన ఉపాధ్యాయులకి, అట్లానే ఉపాధ్యాయులకు కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ స్థాయిలో ఉన్నా మా ఇంట్లో నాకే ఈ బాధలు ఉన్నాయని మీరు అనుకోకూడదు. అట్లానే నేను ఇంత ఎత్తుకు ఎదిగిపోయాను, నేను గొప్పగా చదివేస్తున్నానని కూడా గర్వం కూడా పనికిరాదు. ఆ గర్వాన్ని తగ్గించుకుని
ఎంత ఎత్తుగా ఎదిగితే చాలు పరీక్ష మనకి ఎట్లాంటి ఆటంకాలు రావు అని అనుకోవద్దు. దానికి చక్కటి ఉదాహరణ ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి, మంచు ఉన్నాయి, అతి పెద్ద ఎత్తైన పర్వతాలు అని చెప్పుకుంటాం. కానీ ఎప్పుడైతే సూర్యభగవానుడి యొక్క తీక్ష్ణమైన కిరణాలు వీటి మీద ప్రసరించినప్పుడు శిఖరం కూడా మాడి కిందకి కారిపోయి ఏమవుతుంది? ఒక ఏరులాగా, పిల్ల ఏరులాగా అంటే నీళ్ళలాగా కారిపోతుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ కవి. అంటే ఈ ఎదిగినంత మాత్రాన ఏమి రావు అనుకోవద్దు, ఆటంకాలు ఉండవు అనుకోవద్దు. ఆటంకాలు ఉంటాయి. ఎలా అయితే హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తు ఎదిగినా మళ్ళా కొంతకాలానికి నీరైపోయి కింద కారిపోవాల్సిందే కదా అని చెప్తున్నారు. తర్వాత బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే. వ్యాప్తి అంటే ప్రసరించడం అనమాట, అందరికీ తెలియకడం అనమాట. అంటే ఇక్కడ బిరుదులు పొందడమే వ్యక్తికి ముఖ్యమని అనుకోవద్దు. ఈ అవార్డులు రివార్డులు సాధిస్తే చాలు నాకు గొప్ప వ్యక్తిగా ఎదిగిపోయాను అని చెప్పి మనం అనుకోకూడదు అంటారు సి నారాయణ రెడ్డి గారు. సి నారే అనేది వాళ్ళ వారి యొక్క నామముద్ర, సి నారాయణ రెడ్డి గారు. ఈ విధంగా సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు తన నామముద్ర సి నారే అని తన గజల్లో వారు రాసుకున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. కన్నెగంటి అని ఒక వ్యక్తి రాసుకున్నారు, కన్నెగంటి వెంకటయ్య గారు. రెంటాల అని రాసుకున్నారు, రెంటా శ్రీనివాసరావు గారు. ఇట్లా ఎవరికి వారికి నామముద్ర ఉంటుంది. ఇక్కడ గజల్లో ఇది ఒక నియమం అని చెప్పాం కదా. సినారే కూడా ఇక్కడ నియమము పిల్లలు. అయితే దీన్నే ఉర్దూలో తఖల్లుస్ అని అంటారు. తఖల్లుస్ ఇక్కడ నామముద్ర అని తెలుగులో అంటాం. చివరికి ఏమంటున్నారు, బిరుదుల కంటే చెరగని త్యాగం మిగిలితే ఒక పేరు అవుతుంది. చెరగని త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే తను దానం చేయటం వేరు, ఉన్న దాంట్లో కొంత పంచటం వేరు. తనకి బాగా అవసరమైన, తనకి ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఇతరులు అడిగినప్పుడు దాన్ని ఇవ్వడం త్యాగం అంటాము. దాన్నే చెరగని త్యాగం అంటాము. ఒక శిబి చక్రవర్తి మీకు తెలుసు, ఒక బలి చక్రవర్తి మీకు తెలుసు. పురాణకాల ఇతిహాస గాథల్లో అనేక మంది ఉన్నారు. కానీ ఆధునిక యుగంలో కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం, భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నారు. అట్లానే మదర్ తెరిస్సా ఏదో దేశం నుంచి మన దేశానికి వచ్చి అనారోగ్యాల పాలైనటువంటి అనేక మంది కుష్ఠ రోగాలు బారైన పడ్డటువంటి వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, తన మరణిస్తానని భయం తెలిసినా కూడా, కుష్ఠ వ్యాధి ప్రమాదకరమైనది తెలిసినా కూడా వారితో నిరంతరం వాళ్ళని సేవ చేసినటువంటి త్యాగమయ్యి త్యాగమూర్తి మన మదర్ తెరిసా కావచ్చు. ఇటీవల కాలంలో వచ్చిన కోవిడ్ వలన ప్రాణాలు పోతాయని తెలిసిన మన వైద్య బృందం, శానిటైజర్ బృందం, పోలీసు విభాగం వీళ్ళు వారియర్స్గా ముందుండి చెరగని త్యాగాన్ని వాళ్ళు చేశారు. కలకాలం చరిత్రలో వాళ్ళ పేరు నిలబడిపోతుంది కదా పిల్లలు, అది పేరవుతుంది అని కవి చెప్పారు. వీటన్నిటిలో కూడా చివరి మీరు చూసి ఉంటారు, ఇప్పటివరకు మనం చెప్పుకున్న గజల్స్ అన్నిటిలో కూడా పైరవుతుంది, ఏరవుతుంది, ఊరవుతుంది, ఇవన్నీ కూడా ప్రాసలు ఖచ్చితంగా అంత్యాను ప్రాసలు ఉంటాయి. అంటే ఒక పదం కానీ వాక్యం కానీ చివరి వచ్చేటటువంటి పదాలని అదే పునరావృతం అయితే కనుక దాన్ని ప్రాస అంటాము, దీన్ని అంత్యప్రాస అని చెప్తాం పిల్లలు. సరే ఇక్కడ మీకు ఇక్కడ సారాంశం కూడా ఉంది, ఒకసారి చూడండి. నీటితో నిండిన మబ్బులు తేమతో బరువెక్కితే వర్షమై అవి భూమి మీద కురుస్తాయి. అలాగే మనసుకి ఆందోళనలు బాధలు చింతలు అనే దిగులు మబ్బులు కమ్ముకుంటే దుఃఖస్థితి వస్తుంది, అది కన్నీరుగా మారుతుంది. ఒక లక్ష ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి అంశాలన్నీ వీటిలో వస్తున్నాయా లేదా మీరు ఆలోచించుకుంటూ చదవండి నాన్న. ఖచ్చితంగా భావం దగ్గరగా ఉంటుంది. కొత్త అంశాలను కూడా మీరు ఆలోచించండి, ఇంకా కొత్త వాటిలోంచి కొత్త భావాలు కూడా మీకు స్ఫురిస్తాయి. ఒక లక్ష్యాన్ని సాధించడానికి బయలుదేరినప్పుడు అడుగడుగునా ఎన్నో కష్టాలు అడ్డంకులు ఎదురవుతాయని లోకం భయపెడుతుంది. కానీ ఆ మాటలకు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు నడిస్తేనే విజయం లభిస్తుంది. ఆ స్ఫూర్తే నలుగురు అనుసరించే దారిగా మారుతుంది. బీడుపడి పనికి రాకుండా ఉన్న నేలలో ఏ పంటలు పండవని ఏ ప్రయత్నము చేయకుండానే నిరాశ పడవద్దు. కష్టపడి ఆ నేలను దున్నితే, విశ్వాసంతో విత్తనాలు నాటితే మంచి పంటలు పండుతాయి. నలుగురు మనుషులు కలిసి పరస్పర సహకారంతో జీవించడమే ఉత్తమ సాంఘిక జీవనం.
సాటి మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అందరం కలిసి ఆనందంగా జీవించగలుగుతారు. అటువంటి మనుషులు కలిస్తేనే ఒక ఊరో ఏర్పడుతుంది. ఎంత సామర్థ్యం ఉన్నా, అధికారం సంపదలు ఉన్నా, ఎన్నో విజయాలు సాధించినా ఇక నాకు ఏ కష్టాలు బాధలు రావని ధీమాగా ఉండలేం. విధి ఎప్పుడు ఏ కష్టాలు కలిగిస్తుందో, సమస్యల పరీక్షలు పెడుతుందో ఎవరూ ఊహించలేరు. దాని శక్తి ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఉన్నతమైన హిమాలయ పర్వత శిఖరం కూడా ఎండ వేడికి కరిగిపోయి నదిగా ప్రవహించవలసిందే. అలాగే ఎంతటి మనిషి గర్వమైన నీరు కారిపోవలసిందే. మన పేరు ప్రపంచానికంతా తెలిసేలా ప్రఖ్యాతి పొందామని, ప్రతిష్టాత్మక బిరుదులు సత్కారాలు పొందామని అనుకోవడంలో నిజమైన విలువ గుర్తింపు లేదు. మానవాళికి పనికి వచ్చే గొప్ప పని చెరగని త్యాగం చేస్తేనే ఈ మనిషి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇవన్నీ కూడా వీటిలో ఉన్నటువంటి స్ఫూర్తి అంటే వారిని గురించి ఆ విధంగా ఉండాలనే ఆలోచన మనస్సులో రేకెత్తడమే. గొప్ప వ్యక్తులుగా పేరు పొందినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అలా ప్రయత్నం చేయడానే స్ఫూర్తి అంటారు. అట్లానే కొన్ని కష్టమైన చూడండి, విధి విధి అంటే ఎలా జరగాలో అలా జరగడమే విధి అన్నమాట. మనం ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం ప్రయత్నమే. విధి అనేది ఆ కవి ఉద్దేశంలో మనకి ఎలా జరగాలి అనేది ఉంటుందో అలా జరుగుతుంది. దీన్ని విధి కూడా ప్రయత్నంతో కొంత మార్చుకోవచ్చు, కానీ సహజంగా ఈ మనం ఎప్పుడు ఎలా ఈ విధి మనని ప్రశ్నిస్తుందో మనకు తెలియదు అంటారు ఇక్కడ కవి. ఇంకా దీంట్లో కష్టమే దృక్పథము అంటే కోణం, చూసేటటువంటి ఆలోచన కోణం అనమాట. ఇంకా మీకు నిరుత్సాహం అంటే భయపడకుండా ఉండడం. లక్ష్యం అంటే మనం ఏదైనా ఒక చెయ్యాలి. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నారు మీరు, 10వ తరగతిలో మంచి మార్కులు సాధించాలి అని మీరు ఒక నిర్దేశించుకున్నట్టయితే దాన్ని లక్ష్యము అంటాం. లేదా మీ జీవితంలో ఒక డాక్టర్ కావాలనుకున్నారంటే అది లక్ష్యము అంటాం అనమాట. ఇలా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలు సాధించడం కోసం ఎన్నో బాధలు కష్టాలు సహజంగా వస్తాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళాలి. అలా కష్టపడినప్పుడు బీడు లాంటి పరిస్థితులు ఉన్నా అంటే సాధించలేని ఆటంకాలు అవరోధాలు ఉన్నా వాటన్నిటిని నువ్వు జయించి లక్ష్యాన్ని చేరుకుంటావు. అంతేకాకుండా అలా లక్ష్యాన్ని చేరి ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఇబ్బందులు ఉండవని ఎప్పుడు అనుకోవద్దు. గర్వమైన నీరు కారిపోవాల్సిందే. అలా గర్వం పడకూడదు. అలా హిమాలయ పర్వతాలు ఎలా అయితే నీరు కారిపోతాయో అలా ఆ వ్యక్తులు కూడా వాళ్ళ జీవితంలో కిందకి దిగిపోతారు అని చెప్తూనే గర్వం ఉంటే గర్వం కూడా నీరు కారిపోతుంది అని చెప్పారు. ఏదేమైనా ఎప్పటికైనా గొప్ప పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో ప్రపంచం మొత్తం తెలియాలో అనేది కాదు ఇక్కడ. అలా ఆ వాటికి విలువేం లేదు సినారే అని అని చెప్తూనే చివరికి ఏమంటున్నారు ఆయన అంటే, చెరగని త్యాగం చేస్తేనే మనిషి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ సి నారాయణ రెడ్డి గారు. పిల్లలు మరి ఇంటి పని ఇక్కడ మీకు ఇస్తున్నాను చూడండి. మనసుకు మబ్బు ముసరడం అనడంలో ఆంతర్యం ఏమిటి చెప్పాను, ఇప్పటివరకు పాఠం చెప్పిన దాంట్లో కూడా చెప్పాను. మనసుకి మబ్బు అంటే చింతలు బాధలు దుఃఖాలు, అవి ముసిరినప్పుడు దిగులుగా ఉంటుంది, ఏ పని చేయలేము అనేది ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. ఆ మనసుకి బాధలు కలగడమే, అలాంటి కలుగుతూనే ఉంటాయి కానీ వాటిని గురించి మనం భయపడకూడదు. అది ఇక్కడ రాశారు, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది అనడానికి మీరు ఎట్లా సమర్థిస్తారు. ఇక్కడ చూడండి, సమర్థిస్తారని అడిగారు కాబట్టి ముందు మీరు ఒక పేరాలు ఏం రాయాలి, జంకని అడుగులు అంటే ఏంటి. ఏవైనా సరే వాగులు వంకలు ఉంటాయి, వంకలు డొంకలు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి నువ్వు వెళ్ళేటటువంటి లక్ష్యంలో, నువ్వు వెళ్ళే దారిలో కానీ ఉన్నాయని అందరూ భయపడుతుంటారు. కానీ భయపడకుండా వాటిని సాధించాలి, అప్పుడు నీకంటూ ఒక దారి ఏర్పడుతుంది. ఆ దారిలో నలుగురు నడిస్తే అది ఇంకా పూర్తి స్థాయిలో, నువ్వు ఒక దారిని ఏర్పరుస్తావు దాంట్లో నడిస్తే నిజంగా దారి అవుతుంది అని చెప్పి తర్వాత తరాల వాళ్ళందరూ కూడా తర్వాతి వారందరూ కూడా ఆ దారిలోనే నడుస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకొని అహింసా మార్గంలో గాంధీ తాత చేసినటువంటి పోరాటాన్ని మన దేశానికి ఎట్లయితే స్వాతంత్రం తీసుకొచ్చారో అదే విధానాల తర్వాత ఎవరైనా ఒక్కొక్క సమూహం కానీ వ్యక్తులు కానీ అహింసా పద్ధతిలో వాళ్ళు వాళ్ళ జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనటం కూడా ఒక దారి ఏర్పరిచారు గాంధీ గారు. ఆ దారిలో ప్రజాస్వామ్య మార్గంలో మిగిలిన వాళ్ళు నడుస్తూ దాన్ని సాధిస్తున్నారు. వీటిని మీరు రాయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను మనిషి మృగం ఒకటేనా కాదా, కాదు, దాన్ని చర్చించండి రాయండి. హిమగిరి శిరస్సు మాడటం అంటే మీకేం అర్థమైంది, శిరస్సు అంటే తల, హిమగిరి అంటే హిమాలయ పర్వతాల యొక్క అంచులు, ఇక్కడ అదేనా మనం రాయాల్సింది. అది మొదటి పేరాలో రాసి దీన్ని ఎంతటి ఎత్తుకు ఎదిగిన వ్యక్తికి అందులో మనుషులకు అన్వయించి రాయాలి, అది రెండో పేరాలో రాయడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నకి జవాబు పరిపూర్ణం అవుతుంది. హిమగిరి శిరస్సు మారడం అంటే ఆ మంచు ఎండకి కారుతుంది, అది సరా మనకి ప్రధానంగా అర్థమవుతున్న భావం అయినప్పటికీ
అంతర్గతంగా వ్యక్తి ఏ విధంగా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని చంద్రబోస్ గారు అన్నారు. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పటమే ఈ కవి మనకి అర్థమైందని రాయాల్సి ఉంటుంది. చెరగని త్యాగం చెప్పాను మీకు, చెరగని త్యాగం చేసినటువంటి ఒక మదర్ తెరీసా కావచ్చు, సావిత్రిబాయి పూలే లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాజంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని మనకు మంచి మార్గాన్ని చూపించి ఈనాటి తరం సుఖ సంతోషాలు స్వేచ్ఛగా ఉండడానికి వాళ్ళు కారణమయ్యారు పిల్లలు. ఆ విధంగానే దీన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, మీరు రాయండి, రాసి మీ ఉపాధ్యాయుల వారికి తెలియజేయండి. ఈనాడు ఈ ఒకటి రెండవ పాఠ్యభాగాన్ని మొత్తం మీకు వివరించే ప్రయత్నం చేశాను పిల్లలు. మరొకసారి ఇంకొద్దిగా మీరు దాంట్లోనికి చదువుతూ దాని భావాన్ని అర్థం చేసుకుంటూ ఉపాధ్యాయుల వద్ద మీ ఉపాధ్యాయుల వద్ద మీ అనుమానాలు నివృత్తి చేసుకోవాలని, చక్కటి శ్రద్ధగా చదువుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు, నమస్కారం.